1982 స్థాపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అలాంటి నిజాయితీ పరుడు స్థాపించిన పార్టీ ఇది. ఒక రూపాయినే జీతం తీసుకొని ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. 33 సంవత్సరాలు పార్టీలు మారకుండా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీ ఇదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట అనేక ఎజెండాని చెండాగా మార్చి ఈరోజు ఏ సెంటర్ లో నించున్నా, ఏ ఊర్లో నించున్నా తెలుగుదేశం జెండా, తెలుగుదేశం కండువ భుజం మీద వేసుకొని తలెత్తి రొమ్ము విరిచి నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఉన్నారని తలెత్తి రొమ్ము విరిచి చెప్పుకోవచ్చు సోదరులారా, అంత గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు నిజాయితీ అయిన నికాసైన క్యాడర్ ఉన్న పార్టీలో మేము ఉన్నాం. చేయి చాపి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు సైతం త్యాగాలు చేసి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడే విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పాటలో చైతన్య పాటలో నడిపించడానికని ఎంతో మంది నాయకులు ముందుకు నడిపించిన పార్టీలో మనం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను పుట్టలేదు సోదరులారా, నా వయసు ఈ రోజు 26 సంవత్సరాలు. నేను పుట్టలేదు, ఇక్కడ చాలా మంది సోదరి సోదరిమణులు కూడా ఎవరు కూడా పుట్టలేదు ఆ సమయానికి. కానీ మనం ఈ రోజు నందమూరి తారక రామారావు గారు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆనాడు పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం అనేక నినాదంతో ముందడిగేసి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట అని ఏకైక ఎజెండాని జెండాగా మార్చి ముందడిగేసి తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో సాటి చెప్పాలి, కాంగ్రెస్ నిరంకుశ ముష్కర రాక్షసత్వం పాలించి విముక్తి కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఆశయంతో ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. సోదరులారా, అట్టడుగున పడిపోతున్న పడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా ముందచ్చలో ఉండాలి, ప్రగతి బాటలో నడవాలి, చైతన్య బాటలో నడవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడన్నా తలెత్తి రొమ్ము విరిచి నిల్చోవాలని ఏకైక లక్ష్యంతో ఆశయంతో ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. మహిళలకి మగవాళ్ళతో సమానత్వం కల్పించాలి, వాళ్ళ ఇంటి ఆస్తిలో సమానత్వం కల్పించాలి, మహిళలకి గౌరవాన్ని కల్పించి ప్రపంచ స్థాయిలో మహిళలకి గౌరవాన్ని కల్పించాలని చెప్పి ఏ డిపార్ట్మెంట్ లో అయినా మహిళలు ఉద్యోగాలు చేయాలి, రాజకీయాల్లోకి మహిళలు రావాలి, మహిళలకి గౌరవానికని కొన్ని కొన్ని సందర్భాల్లో 1200 కోట్ల నష్టం వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మత్స్యపాని నిషేధం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను సోదరులారా. సోదరులారా, ఒక్క మాట చెప్తున్నాను, రైతనేవాడు రాష్ట్రానికి వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క. రైతనేవాడు తలెత్తి జీవిస్తేనే ఈ రాష్ట్రం సువిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని ఆ రోజు రైతుకి ఒక హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకే ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను సోదరులారా. మొదటిసారి రాష్ట్రంలో పెన్షన్ అనే మాట ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ నిరంకుశ ముష్కర రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సోదరులారా, ఆయన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్క మాట అన్నారు, ఒకే ఒక వాక్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉద్భవించిందో చెప్పారు. శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడబొడుచుల కన్నీటి పొట్టు నుంచి, కర్షక కార్మికుల కండరాల నుంచి, యువ రక్తం నుంచి, అన్నదాతల చెమట రక్తం నుంచి, అన్నార్థుల ఆకలి మంటల నుంచి, అట్టడుగున పడిపోతున్న పడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. సోదరులారా, అలాంటి గౌరవమైన పార్టీలో మనం ఉన్నామనేది మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.